వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులు, మరోవైపు దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలంటూ జర్నలిస్టుల ధర్నాలు. భూపాలపల్లిలో ఒకే వేదికపై రోడెక్కిన జర్నలిస్టులు, ఉపాధ్యాయ సంఘాలు. లండన్లో ప్రారంభమైన వాసవి క్లబ్ వార్షిక వారోత్సవాలు. ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో 50,000 నోటు బుక్లను విద్యార్థులకు పంపిణీ. పాలకుర్తి, అంతర్గాం, రామగుండం మండల ప్రభుత్వ విద్యార్థులకు పంపిణీ చేసిన సిఎస్ఆర్ సంస్థ. గన్పూర్ మండల కేంద్రంలో టీచర్గా అవతరించిన స్పీకర్ మౌసునాచారి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఒకరో సమ్మెలో దిగిన ఉపాధ్యాయులు. జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరు కాని ఉపాధ్యాయులు వెలవెలబోయిన పాఠశాలలు, తరగతి గదులు. ఇండియన్ జర్నలిస్ట్ సంఘం ఐజేయు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జర్నలిస్టు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలంటూ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు, అలాగే తమ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒకే వేదిక ద్వారా ధర్నాలు చేస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అట్టడుకుతుంది. దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సమస్యలపై టీయుడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నలుమూలన వచ్చిన పాత్రికేయులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన నిరంతరం కార్యక్రమాలు చేపట్టారు. జర్నలిస్ట్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ చేస్తున్న ధర్నా నిరసనను కాంగ్రెస్ మాజీ చీఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు పలుకుతూ మాట్లాడారు. ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఎవరైనా గతంలో ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో కానీ లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రభుత్వంలో పనిచేసే దానికంటే కూడా ప్రైవేట్ రంగంలో పెద్ద మొత్తంలో జీతాలు వస్తున్నాయి. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు మనం కావాలని కోరుకుంటా ఉన్నాం? 55 సంవత్సరాలు కష్టపడి పనిచేసి వృత్తిరీత్యా రిటైర్మెంట్ అయిన తర్వాత మరి వారికి ఒక ఉద్యోగానికి చేసినటువంటి దాని స్వార్థత, రిటైర్మెంట్ కు బెనిఫిట్స్ వస్తాయి, జీవితకాలం వృద్ధాప్యాల్లో అదొక మనకు ఒక లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని మరి ఈరోజు కోరుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు దురదృష్టం శాతం ఉండేటువంటి ఈరోజు మరి అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్లకు 2004లో ఉండేటువంటి అలాంటి పాలకులు నిర్ణయం తీసుకోవడం వల్ల మరి పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని చేస్తున్న సమ్మెకు రమణారెడ్డి మద్దతు పలుకుతూ మాట్లాడారు. వాళ్ళేమో సమాజంలో ఏమైనా అన్యాయం జరిగితే, అక్రమాలు జరిగితే మీడియా పాత్ర ఉంటుంది. ఈ రోజు సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయులు ఓడెక్కే సందర్భంలో కనీసం ఇక్కడికి వచ్చి మాట్లాడే స్థితి లేకపోయినా కనీసం ఈ పెద్ద మనుషులను కలిసి అయ్యానని ప్రభుత్వంతో మాట్లాడతా అని చెప్పడానికి కూడా మనసు రావడం లేదంటే ఎంత దుర్మార్గంగా బాలకుల యొక్క ఆలోచన ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాను. రేపు ఖచ్చితంగా మీ అందరి సహకారంతో కనుక మరి ఈరోజు ముందొస్తూ అంటున్నాడు. ముందొస్తూ వచ్చిన వాళ్ళ సమయానికి వచ్చిన ఈ ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేస్తే సరే సరే, లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పడలు వంచే కార్యక్రమం చేద్దాం. ఒకవేళ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీ అందరి సహకారంతో వచ్చినటువంటి ఏర్పడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అంశాన్ని, ఈ ఒక అంశాన్ని కల్పించుకొని పరిష్కరించాలని ఒక భరోసా ఇస్తూ మీ అందరినీ కూడా ఈ కష్టకాలంలో ఉన్నప్పుడే మరి మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మీకు సంఘీభావం తెలియజేయాలనే బాధ్యత ఇప్పుడు ఖచ్చితంగా మీ యొక్క పోరాటంలో మేము కూడా కదం కదం చెప్తూ మీ వెంబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాల్లో టీయుడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు గాడిపల్లి మధు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, సిఐటి నాయకులు బంధు సాయిలు, సిపిఎం నాయకులు చక్రపాణి పలువురు మద్దతు తెలిపారు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు శనివారం సెప్టెంబర్ 1 పెన్షన్ విఘాత దినోత్సవంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన ఒక్కరోజు సమ్మెలో భాగంగా పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని,
1982 సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వాలు అమరుపరచాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు రోడ్డెక్కి ధర్నా చేశారు. అనంతరం ఉపాధ్యాయులకు పెన్షన్ విధానాన్ని అమలు పరచాలంటూ 1972 నుండి 82 వరకు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు చేసిన పోరాటాన్ని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన అమలు పరిచిన ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ సెప్టెంబర్ 1 విఘాత దినోత్సవంగా పాటిస్తూ దేశవ్యాప్తంగా 60 లక్షల మంది ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల నాయకులు కలిసి అధికారుల ఆజ్ఞలను ఖాతరు చేయకుండా సమ్మెలకు దిగారు. దీంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెల్లంపల్లి చౌరస్తా నుండి జిల్లా నలుమూలి వచ్చిన ఉపాధ్యాయులు ధర్నాగా కలెక్టరేట్ కార్యాలయం వరకు వెళ్లి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అయితే డిసెంబర్ 17 తారీఖుని పెన్షనర్ల రోజు లేకపోతే సీనియర్ సిటిజన్ల రోజు అని చెప్పేసి మనవులు జరుపుకుంటారు. ఎందుకు అంటే 1972 సంవత్సరం నుంచి రిటైర్డ్ అయినటువంటి డిఎస్ నకారే అనే ఒక వ్యక్తి 1982 వరకు 10 సంవత్సరాలు పోరాటం చేసి ఆ రోజు గెలిచినటువంటి రోజు, పెన్షన్ హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి రోజు ఆ రోజు, అందుకే పెన్షనర్ల రోజు అని చెప్పేసి దాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆ రోజు ఏం తీర్పిచ్చింది అంటే పెన్షన్ ఇచ్చే అనేది ఆ యొక్క యాజమాన్యం యొక్క దయాదాక్షిణ్యాల మీద కాదు, అది ఇచ్చే భిక్ష కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే పెన్షన్ అనేది ఒక వ్యక్తి యొక్క హక్కు అని చెప్పడం జరిగింది. తన జీవితకాలం మొత్తం ప్రభుత్వానికి సర్వీస్ చేయడం వల్ల ఆ వ్యక్తి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అతన్ని నిస్సహాయ స్థితిలో వదిలివేయకుండా ఇచ్చేటువంటి విధానమే పెన్షన్ విధానం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీట్లా ఉంటే 1980 నుంచి 1990 మధ్యలో ఆ దశకంలో ఏమైందంటే యూరోప్ దేశాలలో ఆర్థిక మాంద్యం వచ్చింది. ఈ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులను బయటపడేయాలి అని అంటే మిగతా దేశాలు ఏదైతే ఉన్నాయో డెవలప్డ్ కంట్రీస్ కానీ అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి దేశాలలో ఉన్నటువంటి పెన్షన్లని రాబట్టుకోవాలి అని చెప్పేసి ఒక పథకం రచించడం అనేది జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు కావచ్చు లేకపోతే ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ కావచ్చు, ఈ రెండు సంస్థలు కూడా వాటి యొక్క లక్షణాలు కూడా అవే కాబట్టి మన పెన్షన్లో కొన్ని సంస్కరణలు అనేవి జరగడం మొదలుపెట్టినాయి. అయితే 1990వ దశకంలో నూతన సరళీకృత ఆర్థిక విధానం. ఈ ధర్నాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతోష్, జయకృష్ణ, జయ శ్రీనివాస్, కాళీప్రకాష్, అశోక్, సంజీవ్, శాంతకుమారి, అశోక్ గౌడ్ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా బైపాస్ రోడ్డు వద్ద ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందిన తీరు హృదయపూర్వకంగా ఉంది. కరీంనగర్ బైపాస్ రోడ్డు దగ్గర షిఫ్ట్ కార్ టాటా ఏసీ డ్రైవర్ను ఢీకొట్టడంతో షిఫ్ట్ కార్ డ్రైవర్, టాటా ఏసీ డ్రైవర్లు అక్కడికక్కడ మృతి చెందారు. రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలు కార్ల దుస్థితిని చూసి ప్రజలు కంటతడి పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలడంతో భారీ పొగలు ఆసుపత్రి అంతా వ్యాపించగా అధికారులు, సిబ్బంది, పోలీస్, ఫైర్ అధికారుల అప్రమత్తతో భారీ ప్రమాదం తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి పిల్లల వాటిలో ఒక్కసారి సిలిండర్ భారీ శబ్దంతో పేలడంతో ఆసుపత్రి అంతా ఉలిక్కిపడ్డారు. ఎక్కడ ఏం జరిగిందో అని పేషెంట్లు, వారి వారి బంధువులు అనుకుంటుండగానే పొగంతా వ్యాపించింది. చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వారి బంధువులు అయమయములు పడి ఉరుకులు, పరుగులు, అరుపులు మొదలుపెట్టారు. దీంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అప్రమత్తమైనారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, హాస్పిటల్ సిబ్బంది, పోలీస్, ఫైర్ స్టేషన్ల సిబ్బంది, అధికారులు పేషెంట్లను బయటికి తీసుకొస్తున్న తీరు హృదయ విదారకంగా మారింది. బాలింతలు భయపడుకుంటూ బయటకు వస్తున్న తీరు వర్ణనాతీతం. దాదాపు 2 గంటల పాటు నెలకొన్న ఉత్కంఠతకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా తెరపడగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సిలిండర్ పేలడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును.
ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీరాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సిఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. చలు 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 అంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. ప్రయాణం కన్నయ్యా పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అర క్లిక్ మీద సవారి. చెలో 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 చలో 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 అంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారంగా ప్రతి ఏడాది 1 సెప్టెంబర్ నుంచి 7వ తేదీ వరకు జరిగే వార్షిక వారోత్సవాలలో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూరు మండలం వాసవి క్లబ్ వారోత్సవాలను శనివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, స్వతంత్ర సమరయోధుడు చంద్రశేఖర్ సేవాగుప్త జ్ఞాపకార్థంగా పేదవారికి బట్టలు పంపిణీ చేశారు. స్వతంత్ర సమరయోధుడి శత జయంతిని పురస్కరించుకొని వాసవి వనితా క్లబ్ అధ్యక్షులు కంచర్ల వాణి ఆధ్వర్యంలో పేదవారికి బట్టలు పంపిణీ చేసిన అనంతరం క్లబ్ సెల్వార్ స్టాఫ్ దాతలను షాల్వలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వారి ఆదేశానుసారము ఈ వాసవి క్లబ్ అనే సంస్థ 1961లో 5 సభ్యులతో ప్రారంభమై ఈరోజు 90,000 మంది సభ్యులతో 100 కోట్ల రూపాయల సేవలను ప్రతి సంవత్సరం కూడా మరి వైశ్యులే సభ్యులుగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ ఇది. దీనిలో 90,000 మంది సభ్యులున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ నెల నుంచి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వాసవి వారోత్సవాలు అని చెప్పేసి ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఉందో బీదవారికి బట్టల పంపిణీ చేయడం జరిగింది. కేసీ గుప్తా ఏదైతే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 1961లో స్థాపించాడో కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి 100వ జయంతి. ఇది 100 సంవత్సరాలు ఆయన జన్మించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి ఈరోజు 100 మంది బీదవారికి చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా కూడా మరి మొక్కల పంపిణీ, మరి పిల్లలకు పుస్తకాలు అలాంటివి కూడా పంపిణీ చేస్తున్నారు. రేపు మరి వాసవి సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తున్న దాన్ని ప్రజలందరికీ కూడా వాళ్ళ మనసులలోకి చొచ్చుకునే విధంగా కూడా వాసవి రన్, వాసవి 2K రన్ ఏదైతే 2 కిలోమీటర్లు మరి ఇక్కడ అంగడి నుంచి వాసవి మాత దేవాలయం వరకు కూడా మరి దేవాలయం వరకు కూడా వీరు వనితా క్లబ్ వారు మరి వాసవి క్లబ్ వారు అందరూ కూడా మరి వనితా వాసవి రన్ను నిర్వహించడం జరుగుతుంది. 3వ తేదీన మరి బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా, రక్తదాన రక్త పరీక్షల నిర్వహణ శిబిరాన్ని, అంతేకాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి 4వ తేదీన ఫైర్ మెన్లకు కానీ పోస్ట్ మెన్లకు కానీ వారికి కూడా సన్మానం నిర్వహించడం జరుగుతుంది. 5వ తేదీన ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారిని సన్మానించడం జరుగుతుంది. 6వ తేదీన మరి జర్నలిస్టు డే, ఏదైతే మనకు ప్రతినిత్యం మనం చేసే సేవా కార్యక్రమాలను ప్రజలలోకి అందరికీ కూడా తెలియజేసే విధంగా తీసుకెళ్తున్న పాత్రికేయ సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి
పాత్రికేయ దినోత్సవం సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం. మరి 7వ తారీఖున మరి క్లబ్ సభ్యులందరికీ కలిసి ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షులు ఎవరైనా ఈ ప్రాంతంలో ఉంటే వారందరికీ కూడా సన్మానం నిర్వహించడం జరుగుతుంది. ఇలా వారం రోజులు కూడా ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా బీద వైశ్యులకు మరి వైశ్యేతరులకు కూడా మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ. దీనికి 2013 భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా మరి అత్యుత్తమ సేవా సంస్థగా విజ్ఞాన్ భవన్ లో అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి మరి అంతేకాకుండా కూడా ఈ గత సంవత్సరం ISO 9001 అవార్డును కూడా మరి మా సంస్థ తీసుకోవడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలలోకి మా యొక్క సంస్థ యొక్క ఇమేజ్ ను పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా మరి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రజలందరికీ కూడా ఏదైనా అవసరం ఉంటే మరి ఈ ప్రాంతంలో ఉన్న వాసవి క్లబ్ నాయకులకు తెలియపరిచినట్టయితే వారికి అవసరం ఉన్న సేవలను తప్పనిసరిగా కూడా నిర్వహించడం జరుగుతుంది. మా సంస్థ ద్వారా GMR లోన్స్ కానివ్వండి, వంకధర VVRD, క్రేన్ వక్కపొడి వారి అందించిన సహాయ సహకారాలు కూడా వడ్డీ లేని రుణాన్ని కూడా మరి బీద వయస్సులకు అందజేయడం జరుగుతుంది. దీన్ని 20 నెలల్లో నెలకు 2,000 రూపాయల చొప్పున ఈ రుణాన్ని మళ్లీ తిరిగి అందించడం జరుగుతుంది. అంతేకాకుండా కేరళలో జరిగిన ఏదైతే వరదలు మొన్న జరిగిన కేరళలో జరిగిన వారికి 15 లక్షల రూపాయలు మరి వారికి కేటాయించి వారికి కావలసిన బట్టలు మరి తినుబండారాలు అన్నింటినీ కూడా మా యొక్క కోయంబత్తూరు వాసవి క్లబ్ వారు మరి ఇంటర్నేషనల్ సంస్థ తరఫున వారు కేరళకు వెళ్లి వారందరికీ కూడా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా సౌకర్యాలు అనేక వస్తువులు కూడా అందించడం జరిగింది. 15 లక్షల రూపాయలు అక్కడ అందించడం జరిగింది. అంతేకాకుండా కూడా అక్కడ ఉన్న కృష్ణతేజ IAS గారు మరి ఈ వాతావరణాన్ని పసిగట్టి 250,000 మంది ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించిన మరి కృష్ణతేజ IAS గారు వైశ్యుడైనందుకు మేము ముఖ్యంగా గర్విస్తూ ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రేణుకుంట్ల శ్రీనివాస్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బాల సంతోష్, భువనగిరి వేణుగోపాల్, మంచుగారి సంతోష్, జిల్లా అసిస్టెంట్ గవర్నర్ జోస్, కోట జయశ్రీ, క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా NTPC ED బిల్డింగ్లో శనివారం రామగుండం పాలకుర్తి అంతర్గా మండలాలకు చెందిన పేద విద్యార్థులకు NTPCకి చెందిన CSR సంస్థ ఆధ్వర్యంలో 50,000 నోట్బుక్లను పంపిణీ చేసి విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఈ 3 మండలాల్లో చదువుతున్న 117 మంది ప్రభుత్వ పాఠశాలల నిరుపేద విద్యార్థులు తమ చదువులను మరింత ఉత్సాహంగా కొనసాగించుకునేందుకు వీలుగా ఈ CSR సంస్థ 50,000 నోట్బుక్లు పంపిణీ చేయడం హర్షణీయమని NTPC HMS అధ్యక్షులు CA ఉపేందర్ అన్నారు. అలాగే NTPC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న రవీందర్ మాట్లాడుతూ CSR సంస్థను ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉద్దేశించి ప్రసంగించారు. Should be there. The children, they should do their job, they should study on their own, with self-discipline, without any pressure from their parents or teachers. They should think positive and work on their own, take help from the teachers, parents. This is your responsibility. Because now the time has changed. There is competition everywhere. Just a pass in a class is not sufficient. You should always be competitive with the children or schools in the cities also. So I request all the children to be sincere and more dedicated towards your own studies. I also request all the teachers, principals present here to be more dedicated towards the children. Please update yourself from the internet. There are a lot of materials available in the internet for reference to your రామగుండం మండలం MEO డానియల్ మాట్లాడుతూ CSR ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మంచి సహకారం అందుతుందని, మీ ప్రోత్సాహంతో మా విద్యార్థులు మరింత ఉత్సాహంగా మంచి ఫలితాలు సాధిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో GM దాస్, CM ఫోలై,
సిఎస్ఆర్ మేనేజర్ జీవన్ రాజ్, సిఎస్ఆర్ ఆఫీసర్ కుమార్, ఎన్టీపీసీ ఆఫీసర్ కథరన్, కార్పొరేటర్ కొలిపాక సుజాత, సారయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. విద్యుత్ ఉత్పత్తిలోనే అగ్రగామిగా నిలవడంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో కూడా మిగతా ఎన్టీపీసీ యూనిట్ కంటే ముందుగా రామగుణం యూనిట్ చాలా ముందంజలో ఉంది. ప్రభావిత గ్రామాలతో పాటు సుదూరంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు విద్యా విషయక కార్యక్రమాలు అయినటువంటి టీచింగ్ ఎయిడ్స్ సప్లై చేయడంలో ముఖ్యంగా నిరుపేద విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ చేయడంలో, సైకిళ్లు పంపిణీ చేయడంలో, అలాగే స్కాలర్షిప్లు మంజూరు చేయడంలో ఎన్టీపీసీ ముందంజ ఉంది. ఈ సందర్భంగా మా యాజమాన్యాన్ని ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని, సిఎస్ఆర్ విభాగాన్ని గారిని ఏమంత నుంచి అభినందనలు తెలియజేస్తాము. అలాగే ఈ విద్యార్థులు విద్యార్థులకు కూడా నేను సూచించేది ఏంటంటే ఎన్టీపీసీ అందిస్తున్నటువంటి యొక్క హితోచితమైనటువంటి సహాయాన్ని ఉపయోగించుకొని మీ ఎడ్యుకేషనల్ కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో పాల్గొంటూ స్పోర్ట్స్లో క్రీడల్లో రాణిస్తూ ఎన్టీపీసీ సహాయంతో నిర్వహిస్తున్నటువంటి కంప్యూటర్ సెంటర్స్లో, అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ క్లాసెస్ ఏవైతే నిర్వహిస్తా ఉన్నారో వీటన్నింటినీ కూడా ఉపయోగించుకొని మీరు పై ఎదగాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. కొద్ది రోజుల క్రితమే మన ఇడిసి కూడా వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు పెట్టించారు. దాంట్లో వివిధ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పాల్గొని ఎంతో ప్రభావితమయ్యారని చెప్పి మన ప్రవీణ్ గారు చెప్పడం జరిగింది. జయశంకర్, భూపాల్పల్ జిల్లా గణపురం మండల కేంద్రంలో మాజీ కాంగ్రెస్ చీఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో ప్రజలకు చేసిన మంచి పనులు ఏమిటో తెలపాలని, అలాగే కోట్ల రూపాయలతో ప్రగతి నివేదిక సభను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి విలేకరుల సమావేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. మరి ఆయన నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు అతనే స్పందించి ముందు రావాల్సిన పరిస్థితి, ఆయన ఇప్పటి వరకు కూడా నోరు మెదపకపోవడం విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రగతి నివేదన సభ, నాకు అయితే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఈయన నాలుగేళ్లలో ప్రగతి ఏందో, ఆయన నివేదన ఏందో చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఏం నివేదన ఆయను ఏం చేస్తున్నావు? నీ హయాంలో ఎవరు సంతోషంగా ఉన్నారు చెప్పు. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి వచ్చాయి, నీ కొడుకు మంత్రి వచ్చే, నీ బిడ్డ ఎంపీయా, నీ అల్లుడు మంత్రి ఆయా, నీ ఇంకో సడగుడు కొడుకు ఎంపీయా, మీరందరు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఆరు కాలం తెలంగాణ రావాలని కష్టపడి వంట మార్పు చేసి అన్ని కుల సంఘాలు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రం నవ్వారు నివ్వరైనటువంటి పద్ధతిలో ఉద్యమాలు చేస్తే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈరోజు ఏమైందా తెలంగాణ రాష్ట్రంలో? ఏం జరిగింది తెలంగాణ ప్రజలకు? జరిగింది దొరికింది ఏంది? రైతులకు ఆత్కాడి లేచి జైల పెడతాం, గిట్టుబాటు ధర ప్రశ్నిస్తే నోళ్లు నొక్కుతాం, మీడియా మిత్రులు స్వేచ్ఛగా వార్త రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మీడియా రంగం నీ యొక్క వార్తలు తప్ప వేరే వార్తలు చూపెట్టే అవకాశం లేకుండా చేస్తున్నావు. ఏం నివేదిస్తావు నువ్వు ఈరోజు ప్రగతి నివేదనలో? కేవలం ప్రజల్లో గ్రాఫ్ పడిపోతా ఉన్నది. కేసీఆర్ గారికి ఆయన గ్రాఫ్ మొన్న 2014లో పీక్ గ్రాఫ్, తర్వాత పార్టీలను ప్రలోభ పెట్టి చాలా మంది శాసనసభ్యులను ఎంపీడీసీ మొదలుకొని సర్పంచ్ మొదలుకొని వార్డు మెంబర్ మొదలుకొని ఎంపీ మొదలుకొని ఎమ్మెల్సీ మొదలుకొని ఎవరు ఇచ్చిపెట్టలేదు, అందరినీ కలుపుకోవడానికి అంత అయిపోయింది. నేనే మళ్ళా ముఖ్యమంత్రి, ఎవరు లేరు, ప్రతిపక్ష పార్టీ లేదు, నన్ను ప్రశ్నించే వాళ్ళు లేరు అనుకున్నాను. ఏం జరిగింది ఈరోజు? గ్రాఫ్ పడిపోతా ఉంటే ఇక్కడ కేసీఆర్ గ్రాఫ్ పడిపోతా ఉంది, అక్కడ నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతా ఉంది, నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతా ఉండదు, ఇద్దరు గ్రాఫ్ పడిపోతున్నారు. కాబట్టి
చీకటి దొంగ ఎదురైతే ఒకటైతారో నరేంద్ర మోడీ కేసీఆర్ ఇద్దరు ఒకటైంది. అయి ఈ రోజు ముందస్తుగా జపం చేస్తా ఉన్నాడు. ఈ ముందస్తు ఎందుకు పోతా ఉన్నాడో మళ్ళీ రోజు నేను ఒక మీడియాలో కూర్చొని మాట్లాడుతూ అంటారు, మేము పోతామన్నా ఇప్పుడు మేము పోయినప్పుడు చూస్తామంటారు. ఈరోజు ప్రజలను అయోమయం చేస్తా ఉన్నారు. కాబట్టి మోడీ గారు మీరు కూడా జాగ్రత్త పడండి. సోనియా గాంధీకే చాలా చిలుక పంకులు పలికండి కేసీఆర్. నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా, నా పార్టీని రద్దు చేస్తా, కాంగ్రెస్లో కలుపుతా, కాపలా కుక్కలాగా ఉంటా, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా, కేసీఆర్కి ఇంకేం కావాలని తెలంగాణ రాష్ట్రం వస్తేనే సారన్నాడు. మళ్ళీ ఇప్పుడు మీకేదో చెప్పినట్టున్నాడు చెవుల. ఏమన్నా నాకు ఓట్లు ఏమన్నా సీట్లు అని వస్తే నీకు సపోర్ట్ ఇస్తాను. థర్డ్ ఫ్రంట్ అన్నాడు మొన్ననే చూసినా కదా మనం. కూట్లు రాయదున్నాడు, ఎట్లా రాయిస్తాడు, ఈయనతోడు ఇక్కడ కాలేదు కానీ నేను ఫ్రంట్ అన్నాడు. ఫ్రంట్ ఎవ్వరు కూడా ఈయనతో కలిసి రావడానికి సిద్ధం. కాంగ్రెస్ లేనటువంటి ఫ్రంటే ఫ్రంట్ కాదని చెప్పింది అన్నాక ఈరోజు అంటున్నాడు ఇక ఆయన లట్టే ఫ్రంట్ బీజేపీతో కడతా అని చెప్తున్నాడు. మీరు నమ్మకండి, సుమా 2009లో ఎలక్షన్లు కాగానే 2004 ఇట్లా కాగానే అక్కడ పోయి బీజేపీతో చర్చలు చేస్తుండ్రు. 2009లో అదే పరిస్థితి అంటే ఆయన కలిసేది ఒకరితోటి, రాత్రి మాట్లాడేది ఒకరితోటి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్వ సెలవు, నమస్తే. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సమ్మె చేస్తున్న ఉపాధ్యాయులు, మరోవైపు దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలంటూ జర్నలిస్టుల ధర్నాలు. భూపాలపల్లిలో ఒకే వేదికపై రోడెక్కిన జర్నలిస్టులు, ఉపాధ్యాయ సంఘాలు. తాండూరులో ప్రారంభమైన వాసవి క్లబ్ వార్షిక వారోత్సవాలు. ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో 50,000 నోటుబుక్లను విద్యార్థులకు పంపిణీ. పాలకుర్తి అంతర్గాం రామగుండ మండల ప్రభుత్వ విద్యార్థులకు పంపిణీ చేసిన సిఎస్ఆర్ సంస్థ. గన్పూర్ మండల కేంద్రంలో టీచర్గా అవతరించిన స్పీకర్ మౌసునాచారి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఒకరో సమ్మెలో దిగిన ఉపాధ్యాయులు. జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరు కాని ఉపాధ్యాయులు, వెలవెలబోయిన పాఠశాలలు, తరగతి గదులు.